వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ చేయబోతున్నానండి. స్వీట్స్ అంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. నేను ఇప్పుడు స్వీట్ మెత్తన్ మైసూర్పాకు చేయబోతున్నానండి. చాలామంది స్వీట్స్ తినాలంటే పంచదార ఉంటుందని భయపడతారండి, కానీ ఈ మైసూర్పాకులో నేను పంచదార ప్లేస్లో బెల్లం వేసుకుని చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా, చాలా మెత్త మెత్తగా ఉంటుందండి మెత్తన మైసూర్పాకు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామా? మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి. కడాయి హీట్ అయ్యింది. ఇప్పుడు నేను ఇందులో 2 గ్లాసుల శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి జల్లించి తీసుకోవాలండి. 5 నిమిషాలు వేయించుకోవాలి. పచ్చివాసన అనేది ఉండకుండా వేయించుకోవాలి. ఇలాగా మరీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. 4 లేదా 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇదిగోనండి, ఈ విధంగా 5 నిమిషాలు శనగపిండిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు గిన్నెలో బెల్లం తీసుకున్నానండి. చెప్పాను కదండి, పంచదార బదులు బెల్లం వేసి చేస్తున్నాను మైసూర్పాకు అనేది. నేను 1 గ్లాసు శనగపిండికి ఇంకొక 1 గ్లాసు బెల్లం, అంటే నేను 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నానండి. దానికి సరిపోయే తీపి 2 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం బాగా కరగాలండి. ఇదిగోనండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక దాంట్లోకి వడగట్టుకోవాలండి. బెల్లంలో అడుగున తుక్క ఏమన్నా ఉంటే పోతుంది. సో నేను దానికోసం ఇప్పుడు వడగడుతున్నానండి. ఒక స్ట్రైనర్ సహాయం తీసుకుని ఇది మొత్తం వడగట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పాకం అనేది తీగ పాకం వస్తే సరిపోతుందండి. పాకం రెడీ అయిపోయిందండి. దీన్ని ఏ విధంగా చూసుకోవాలంటే పాకాన్ని ఇలా మనం చూసారా, తీగలా వస్తుంది కదండి, అలా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుని కలుపుకోవాలి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మరొక పక్కన వేరొక పొయ్యి మీద 1 గ్లాసు నెయ్యి 1/2 గ్లాసు నూనె వేసుకుంటారండి. జనరల్గా నేనైతే ఓన్లీ నెయ్యి ఒకటే వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఆయిల్ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇదిగోనండి, చూసారుగా, ఇలా దగ్గర పడ్డాక నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదండి నెయ్యి అనేది. ఇదిగోనండి, నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసింది, చూసారా, మొత్తం పీల్ చేసింది. ఇప్పుడు నేను మరొక గరిటె వేసుకుంటున్నాను.
వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇదిగోనండి మళ్ళీ ఇంకొకసారి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి మైసూర్పాక్ అనేది. ఇదిగోనండి మైసూర్పాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇదిగోనండి ఇప్పుడు వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాము. ఇలా ప్లేట్లో తీసుకున్నాక ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత అయితే కట్ చేసుకోవడం అంత కరెక్ట్గా షేప్ అనేది రాదు. ఇదిగోనండి ఇలా గోరువెచ్చగా ఉండగానే మనం ముక్క పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇదిగోనండి కమ్మటి మెత్తటి మైసూర్పాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలు ఇస్తే చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారండి. అందులో కూడా హెల్దీగా కూడా చేసాం కదండి. సో మనం ఏమి భయపడకుండా పెద్దలు పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినొచ్చండి. మెత్తటి మైసూర్పాక్ కమ్మగా చాలా బాగుంటుందండి. మనకి బయట ఆయిల్ అంటారు కానీ ఆయిల్ నెయ్యి కలిపి వేస్తారండి. కానీ ఆయిల్ అంటారు కానీ ఆయిల్ వేయరండి, డాల్డా వేసేస్తారండి. కానీ మనం ఇంట్లో మన చేతులతో స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని ఇలా టేస్టీగా తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు హ్యాపీగా తింటారు, అలాగే మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఈ రెసిపీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.